Are you ready? ఈ పగటి వేళ మన ప్రసంగం అంశం యేసయ్య మీరు మాకు అనుగ్రహించిన కుటుంబ పక్షమున మేము నిలబడాలి. ఈరోజు మన ప్రసంగం అంశం యేసయ్య మీరు మాకు అనుగ్రహించిన కుటుంబ పక్షమున నిలబడాలి. నాతో పాటు చెప్పండి మన ప్రసంగం అంశం యేసయ్య మీరు మాకు అనుగ్రహించిన కుటుంబ పక్షమున నేను నిలబడాలి. మన ప్రసంగం అంశం యేసయ్య మీరు మాకు అనుగ్రహించిన కుటుంబ పక్షమున మేము నిలబడాలి. నెహెమ్యా గ్రంథం 4:14 అంతటా నేను లేచి ప్రధానులతోను అధికారులతోను జనులతోను వారికి మీరు భయపడకుడి మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసుకొని మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసం మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని. దేవాది దేవుడు వివాహ వ్యవస్థను స్థాపించాడు. దేవాది దేవుడు వివాహ వ్యవస్థను ఆరంభించాడు. దేవాది దేవుడు కుటుంబ జీవితాన్ని ఆరంభించాడు. దేవుని యొక్క ఆశ, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆశ కుటుంబం మల్టిప్లై అవ్వాలని, హెచ్చవేయాలని, ఆశీర్వదింపబడాలి అని, ఆ కుటుంబం ద్వారా దేవుణ్ణి చూపెట్టాలి అని, యేసయ్యని చూపెట్టాలి అని దేవాది దేవుడు అలా జరిగిస్తున్నందుకు స్తోత్రం. కానీ సాతానగాడి ప్రణాళిక ఏంటంటే దేవుడు ఏది ఆరంభించినా దాన్ని చెడగొట్టడం, దేవుడు ఏది ఆరంభించినా దాన్ని డూప్లికేట్ చేయడం, అనుకరించడం వాడి అలవాటు. దేవుడు ఆదికాండం 1:1 ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. అద్భుతంగా సృజిస్తే దెయ్యంగా దొరబడి భూమి శూన్యంగాను నిరాకారంగా మార్చేశాడు. కానీ సృష్టికర్త జోక్యం చేసుకొని పూర్వ వైభవము కన్నా మించిన వైభవముతో సృష్టిని బయట తీసుకొచ్చాడు. సాతానగాడి గురి ఏంటంటే కుటుంబ వ్యవస్థను దాడి చేయడమే, కుటుంబ జీవితాన్ని దాడి చేయడమే ఆడు మెయిన్ ఎజెండా. ఎలా దాడి చేస్తాడంటే భార్యాభర్తల్లో ఎవరో ఒక్కళ్ళని పట్టుకుంటాడు, పట్టుకొని కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తాడు. కానీ ఆ ఆటలు సాగపోతే, భార్యాభర్తలు గనక ఐకమత్యంగా ఉంటే, ప్రార్థనలోను భక్తిలోను వాక్యములు ఉంటే, వాడు ఏం చేస్తాడంటే అమ్మాయిలో జొరబట్టమో అబ్బాయిలో జొరపట్టమో ఎవరో జొరబడేసి ఇంటిని సమాధానం లేకుండా చేస్తాడు. ఏదైనా తోటలో ఆదాము అవ్వల్ని కుటుంబాన్ని ఏర్పాటు చేయగా అవ్వములో దూరి వాళ్ళ కుటుంబంలో అలజడి తీసుకొచ్చాడు. తద్వారా దేవుని నుండి వాళ్ళు దూరం అయిపోయారు. సాతానుగాడు అనుకున్నాడు వాడు ఆటలు సాగినాయని, కానీ ఒక జంతువును బలి చేశాడు, రక్తం చిందింపబడింది, నా దేవుడు అక్కడ నుండి బయట తీసుకొచ్చాడు, ఆ వాళ్ళిద్దరిని సరిచేశాడు. కానీ దెయ్యంగాడు ఎవళ్ళో దూరాడు తెలుసా, వాళ్ళిద్దరు కొడుకులు, పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు, పెద్ద కుమారుడులో దూరి ఆ కుటుంబంలో అలజడి తీసుకొచ్చాడు. అబ్రహాము శారమ్మ వాళ్ళు ఎంతో ఐక్యమత్యంగా ఉన్నారు, కానీ ఆ సహోదరుడు కుమారుడు లోతు ఇలా అందరూ ఐక్యమత్యంగా ఉన్నారు, కానీ కిందన్న వాళ్ళకి పడక, కిందన్న వాళ్ళకి ఒకళ్ళకి ఐక్యత లేక, సఖ్యత లేక, వాళ్ళిద్దరు గందరగోళం వలన అక్కడ ఆ కుటుంబంలో గలిబిలి తీసుకొచ్చేశాడు. ఇసాకు రిబేకా ప్రార్థనలోను ఐక్యతలోను నంబర్ వన్, కానీ వాళ్ళకి పిల్లలు లేరు, తద్వారా వాళ్ళలో ఐక్యత సమాధానం లేకుండా చేసి పడేశాడు. యాకోబు రాహేల్ను వివాహం చేసుకోవాలి, మామయ్య దొరబడి లేయాని చేశాడు, ఆ కుటుంబములో అలజడి. నెహెమ్యా పర్షియా దేశం నుండి యెరూషలేముకి వెళ్ళాడు గోడలు తిరిగి కట్టడానికి వెళ్తే అది సన్బలత్తు గెర్షము తోబియాకి నచ్చక వీళ్ళు గోడలను తిరిగి కడతారని చెప్పి వాళ్ళ కుటుంబాల మీద దాడి చేశాడు, పిల్లల మీద దాడి చేశాడు, ఐక్యతగా ఉన్న వాళ్ళ మీద దాడి చేశాడు. అటువంటప్పుడు నువ్వేం చేయాలి, భార్య భర్తల మీద కాకుండా బిడ్డ
బిడ్డల మీద దాడి చేస్తున్నప్పుడు, ఈ రోజైన భార్య మీద దాడి చేస్తున్నప్పుడు, నీ భర్త మీద దాడి చేస్తున్నప్పుడు, నీ ఇంటిలో గలిబిలి తీసుకొస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? అక్కడ అద్భుతమైన ఒక సత్యం నేర్పిస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నువ్వు యుద్ధం ప్రకటించాలి. ఏం ప్రకటించాలి? కత్తితో డాలుతో ఈటతో కాదు. మరి ఏ యుద్ధం ప్రకటించాలి? అనుకోండి మీరు మీ భర్త గారు, అనుకోండి మీరు నీ భార్య గారు, మీ ఇద్దరు పిల్లలతో షాపింగ్ మాల్కి వెళ్ళారు. షాపింగ్ మాల్కి వెళ్తుండగా పెద్ద అబ్బాయి నీ దగ్గర ఉన్నాడు, చిన్న అబ్బాయి 5 సంవత్సరాలే. ఈ మీ చిన్న అబ్బాయి అక్కడక్కడో ఉండి అవి ఇవి చూస్తున్నాడు. చూస్తుండగా ఇద్దరు దుండగలు వచ్చి మీ చిన్న బాబుని తీసుకెళ్ళిపోతున్నారు. తీసుకెళ్ళిపోతుంటే నువ్వు చూశావు, అమ్మవైనవి నువ్వు చూశావు, నాన్నవైన నువ్వు చూశావు. చూస్తుంటే నవ్వుకుంటూ కూర్చుంటావా? అయ్యో నేను అరిస్తే అందరు ఏమనుకుంటారు అనుకుంటే సైలెంట్గా ఉంటావా? అయ్యో నేను పరిగెత్తే వాళ్ళు ఏమనుకుంటారు అనుకుంటే సైలెంట్గా ఉంటావా? నేను గనక వాడిని పట్టుకుంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారని అనుకుంటావా? ఎవడు ఏమనుకుంటే నాకేంటి? ఆ ఎవడైతే నిన్ను బిడ్డను తీసుకెళ్తున్నావో, నువ్వు నటరాజు పెన్సిల్లాగా బక్క చిక్కిపోయి ఉన్నా, నువ్వు నటరాజు పెన్సిల్లాగా పురుషుడువైన భర్తవు నువ్వైనా కేక పెడతావు, వాడి మీద దాడి చేస్తావు, షాపు ఓనర్ కలుస్తాడు, ఆ ఇద్దరు దొండగల్ని తరిమి కొడతావు, నీ బిడ్డను నువ్వు తీసుకుంటావు. ఇదే నెహెమ్యా చెప్తుంది. ఈ రోజున నీ భర్తను దాడి చేసి వాడి గుప్పిట్లో పెట్టుకుంటున్నాడా? భార్యను దాడి చేసి గుప్పిట్లో పెట్టుకుంటున్నాడా? పిల్లల్ని దాడి చేసి గుప్పిట్లో పెట్టుకుంటున్నాడా? నువ్వు భయపడద్దు, నువ్వు కూడా ఒక ఆయుధాన్ని ఉపయోగించాలి. ఆ వారిని చూసి అంటున్నాడు, అంతటా నేను లేచి చూచి ప్రధానులతోను అధికారులతోను జనులతోను వారికి మీరు భయపడకండి, సరిపోల మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసుకొని మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ భర్తల పక్షముగాను మీ నివాసం మీకుండునట్లు యుద్ధం చెయ్యుడి. అంటిని కొంచెం గట్టి, అంతటా నేను లేచి చూచి ప్రధానులతోను అధికారులతోను జనులతోను వారికి భయపడకండి. నీ బిడ్డను తీసుకెళ్ళిపోతుంటే షాపింగ్ మాల్లో భయపడతావా? వాడు 4-pack అవనే, వాడు బుల్లెట్ ప్రూఫ్ డ్రెస్ అవని, AK-45 అని నువ్వు భయపడవు. వాడి మీద నువ్వు దాడి చేస్తావు. వారికి భయపడకుడి, గట్టిగా మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకం చేసుకొని మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసం మీకుండునట్లు యుద్ధం చేయుడి. అంటిని మన యుద్ధోపకరణాలు లోక సంబంధమైనవి కావు. మన యుద్ధోపకరణాలు దుర్గములను కొల్చగలిగినవి. మన యుద్ధోపకరణాలు కోటలను కొల్చగలిగినవి. మన యుద్ధోపకరణాలు ఎంత శక్తివంతమైనవి అంటే కోటలను కొల్చగలిగినది, ఎర్ర సముద్రమును పాయలు చేయగలిగినది, పొంగి పొర్లుచున్న యొర్దాన్ని వెనక్కు మళ్లించగలిగినది. పాయలు చేయడం కాదు, ముందుకు పొర్లి పోస్తున్న దాన్ని అలా వెనక్కు మళ్లించగలిగినది, అగ్ని జ్వాలలను చల్లార్చగలిగినది, సింహపు నోర్లను ముయ్యగలిగినది, భూకంపము రప్పించగలిగినది, దేన్ని కదిలించాలో దాన్ని కదిలించగలిగినది, సంఖ్యలను తెగొట్టగలిగినది, కాలులో ఉన్న బాండాలను ఊడిచ్చేటట్టు చేయగలిగినది, శాసనాలను తిరిగి రాయగలిగినది. శాసనాలు అక్కడే ఉంటాయి, చట్టములు అక్కడే ఉంటాయి, రాతలు అక్కడే ఉంటాయి. అంటే ఏంటి? అది నాలిక గీసుకోవడానికి కూడా పనికి రాకుండా చెయ్యగలిగిన శక్తి గల ఆయుధాలు మన చేతిలో ఉన్నాయి. ఈరోజు ఉపాస ప్రార్థనలో నీ ఇంటిలో ఎవరిని పట్టుకున్నాడో దెయ్యం ఈ రోజు నన్ను ఈ యుద్ధం ప్రకటించాలి. మన ఆయుధాలు ఏంటి తెలుసా? వాక్యం అనే ఆయుధం, ప్రార్థన అనే ఆయుధం,
పరిశుద్ధాత్మ దేవుడు అన్న ఆయుధం, అన్య భాషల అన్న ఆయుధం, ఈ ఆయుధను ఉపయోగించాలి. ఒక క్షణం, మీ కుమారుల పక్షంగా సరిపోలా, నీ భార్య పక్షంగా, నీ భర్తల పక్షంగా, నీ వ్యాపార పక్షంగా, హల్లెలూయా, నీ అల్లుడు పక్షంగా, నీ కుమారుడు పక్షంగా ఈ ఆయుధం ఉపయోగిస్తున్నా. కొంతమంది ఇక్కడ ఉన్నారు, ఆల్రెడీ దేవుడు కార్యం చేస్తున్నారు, వారు తలపెట్టింది దేవుడు ఆపేస్తున్నాడు. అది మీ అబ్బాయికి అర్థం కావట్లా, అది మీ అమ్మాయికి అర్థం కావట్లా, కొంతమందికి అర్థం కావట్లా, దేవుడు ఆల్రెడీ పని ఆరంభించేశాడు. హల్లెలూయా, నీ ఆయుధాలను ఉపయోగిస్తున్నావు, దేవుడు కార్యం చేస్తున్నాడు. అది హల్లెలూయా. మీ నివాసం మీకుండునట్లు, ఎంత పర్టికులర్ గా చెప్తున్నాడని బాబు, అంటే మీ అబ్బాయి మీ అమ్మాయి అనే కాదు, నీ నివాసం, నీ ఇల్లు అమ్మేయకూడదు, నీ పొలాలు అమ్మేయకూడదు, నీ అపార్ట్మెంట్ అమ్మేయకూడదు, అది నీకుండాలి. దేవుడిచ్చింది, అప్పు తీసుకెళ్ళిపోకూడదు, వడ్డీ వాడు తీసుకెళ్ళకూడదు. ఇల్లులు పెరగాలే తప్ప, ఇల్లులు పెరగాలే తప్ప, భూములు పెరగాలే తప్ప, పొలాలు పెరగాలే తప్ప, నువ్వు ఫైట్ చేయడానికి రెడీ అయితే అది ఇంకొకరికి వెళ్ళనీయకుండా దేవుడు చేయను గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.